Hi viewers, this is the Venkateshwarlu and you are watching Sandeep English World. In today's video, you are going to learn about some important points regarding spoken English. Chala mandi purva vidyarthula korika meraku, snehitula korika meraku, oka spoken English course ni 40 rojula course laga day 1, day 2, day 3. అలా 40 రోజుల కోర్సు లాగా స్పోకెన్ ఇంగ్లీష్ లెర్నర్స్ కోసం ఇది మొదటి వీడియో. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లెర్నర్స్ అందరూ కూడా నేను చెప్పే విషయాల్ని క్షుణ్ణంగా ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటూ నోట్బుక్లో మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రతి డే ప్రతి సెషను ప్రతి పీరియడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ద అండ్ యూ క్యాన్ బి రెడీ టు లిసన్ టు ద వెరీ ఫస్ట్ డేస్ కోర్స్. నేను ఇంకొకసారి మీకు హామీ ఇస్తున్నా, నా కోర్సు 5వ తరగతి లోపు చదివే విద్యార్థులకు సైతం చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది. హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ డిగ్రీ అందరి విద్యార్థులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఐ క్యాన్ అష్యూర్ యూ. అండ్ నౌ లెట్స్ గెట్ రెడీ ఫర్ ద కోర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్గా మనం కొన్ని ప్రొనౌన్స్, ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్లో వాటిని తెలుగులో ఏమంటారని మనం తెలిసి ఉండాలి. ఈ ప్రపంచంలో మనకు కంటి కనపడే ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరును తెలియజేసే వాటిని నౌన్స్ అంటాము. ఆ నౌన్స్కు బదులుగా ఓన్లీ లిమిటెడ్ ప్రొనౌన్స్ మనం ఉపయోగిస్తాం. ఆ లిమిటెడ్ ప్రొనౌన్స్ ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ అన్న టైటిల్తో ఈ బోర్డు మీద ముందుగానే రాసి ఆ టైం మేనేజ్మెంట్ కోసం మీకు వివరిస్తున్నాను. దయచేసి వినండి. సమ్ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్: ఐ, నేను, వి, మేము, మనము, యు, నీవు, మీరు. తెలుగులో నీవు అంటే మనం సింగులర్గా పలికినట్టు, మీరు అంటే ప్లూరల్గా అనుకుంటాం. ఇంగ్లీష్లో గౌరవానికి లేదా గౌరవం లేకుండానే అన్నిటికీ కామన్గా యు అంటాం. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, దే వారు అవి, మీ నన్ను నాకు, అస్ మనకు మాకు మనల్ని మమ్మల్ని, యు నీకు మీకు నిన్ను మిమ్మల్ని, హిమ్ అతనిని అతనికి, హర్ ఆమెను ఆమెకు. ఇలా ప్రతిదానికి మన మదర్ టంగ్లో కొంత అర్థం తెలిసి ఉండాలి. ఇట్ దానిని దానికి, ఆల్రెడీ ఇందాక ఒకసారి ఇట్ వచ్చింది. ఇట్ అది ఈ మొదటి వరుసలో ఉన్న ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేస్ సెంటెన్స్ బిగినింగ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ కేస్ సెంటెన్స్ ఆబ్జెక్ట్ లాగా ఉపయోగిస్తాం. దెమ్ వారిని, వాటిని, వారికి, వాటికి. మైన్ ఈ ప్రొనౌన్స్ పొజెసివ్ కేస్ అంటాం, కలిగి ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి. మైన్ నాది, అవర్స్ మాది మనది, యువర్స్ నీది మీది, హిస్ అతనిది, హర్స్ ఆమెది, ఇట్స్ దానిది, దేర్స్ వారిది వాటిది. మైసెల్ఫ్ ఈ సెల్ఫ్తో ఎండినటువంటి ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. మైసెల్ఫ్ నేనే, ఆర్సెల్స్ మేమే మనమే, యువర్సెల్ఫ్ నీవే, యువర్సెల్స్ మీరే,
himself atane herself ame itself ade themselves vare ave ivanni pronouns ikkada pronouns jabitalone rasina ivi pronouns kaadu vidini possessive adjectives antaru kaligi unduta ani ardhan icche adjectives adjectives ante quality ni telijasthayi my na yokka na our ma yokka mana yokka ma mana your ni yokka mi yokka ni mi his atani yokka atani her ame yokka ame its dani yokka dani their vari yokka vati yokka vari vati ila manu real life lo tarachuga upayoginchetuvanti pronouns mariyu possessive adjectives ee padanu upayogistu only ya means are anna padalato vandala vela vakyalu manu real life lo maatladavachu when the day breaks you are sure of speaking a number of sentences using yam is are and also by using these pronouns aa yam is are ante ardham enti vaatini ela upayoginchali ipude ee class lo ne meeru nerchukuntaru pronouns nerchukunnaru kada pronouns tho paatu yam is are ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్ వీటిని గ్రామర్ భాషలో ప్రజెంట్ టెన్స్ బి ఫామ్స్ అంటారు యామ్ ఈజ్ ఆర్ ఈ మూడింటిని ప్రజెంట్ టెన్స్ బి ఫామ్స్ అంటారు ఇవి మన తెలుగులో ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి యామ్ ఈజ్ ఆర్ ఈ మూడు కూడా ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి ఇప్పుడు బేసిక్ గా ఇవి మనకు తెలిసి ఉండాలి ఐయామ్ నేను ఉన్నాను వి ఆర్ మేము ఉన్నాం యు ఆర్ నీ ఉన్నావు మీరు ఉన్నారు దే ఆర్ వాళ్ళు ఉన్నారు హి ఇస్ అతడు ఉన్నాడు షి ఇస్ ఆమె ఉన్నది ఇట్ ఇస్ అది ఉన్నది ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి ఈ మూడు పదాల్ని ఏ ప్రొనౌన్ తర్వాత ఏ బి ఫామ్ ఫాలో అవుతుంది బేసిక్ గా తెలుసుకోవాలి I am, we are, you are, they are, he is, she is, it is. Idi telisthe, we can tour around the entire world. We can communicate in English with a number of people in on different occasions. We can handle in different situations. Khachitanga cheppagalam. I am, is, are, vaati yokka ardhalu telusukoni. Chala sandarbhallo. Inka manaki edi raadu English. యామీదారుల గురించే తెలుసు ఈ యామీదారులతో మీ మనసులో ఉన్న ఎన్ని ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చో ఈ డే వన్ కాకుండా డే టూ నెక్స్ట్ సెకండ్ డే కోర్సులో అద్భుతంగా తెలుసుకుంటారు ఇప్పుడు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకుంటారు మెయిన్ మీకు తెలిసి ఉండాలి ఐ ఆమ్ వీఆర్ యూఆర్ దే ఆర్ హీఈ్ షీ ఇట్ ఈస్ ఈ ఒక్కటి ఒక సాంగ్ లాగా మీరు అనుకుంటే చాలు తెలుగు లేదు మీకు చాలా ఇంగ్లీష్ వచ్చినట్టు ఎలా ఐఆమ్ వీఆర్ యూఆర్ దే ఆర్ హీ షీ ఈస్ ఐఆమ్ వీఆర్ యూఆర్ దే ఆర్ హీ షీ ఈస్ ఇలా మీరు ఫాస్ట్గా అనగలిగారంటే మీ టంగ్ ట్విస్టింగ్ అద్భుతంగా ఉన్నట్టు ఇలాంటి ప్రాక్టీస్ మీకు ఆ లాంగ్వేజ్ ఫ్లో ఆ ఫ్లూయెన్సీకి మిమ్మల్ని దగ్గరగా తీసుకెళ్తున్నట్టు లెట్ అస్ నో అబౌట్ సర్టన్ ఎగ్జాంపుల్స్ ఐఆమ్ అంటేనే నేనున్నాను అని ఐ ఆమ్ టి వెంకటేశ్వర్లు నేను టి వెంకటేశ్వర్లు అయి ఉన్నాను అంటే నా పేరు ఇది అని చెప్పటం ఐఆమ్ టి వెంకటేశ్వర్లు ఫ్రమ్ చీరాల ఎక్కడి నుంచి నా పేరు ఇది నేను ఏ ఊరో కూడా చెప్తాను నేను వేరే టౌన్లో ఉన్నప్పుడు ఐఆమ్ టి వెంకటేశ్వర్లు ఫ్రమ్ చీరాల అంటాను అలా కాకుండా వేరే డిస్టిక్ట్లో ఉన్నాను అనుకోండి ఐఆమ్ టి వెంకటేశ్వర్లు ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్ట్ అంటాను అలా కాకుండా వేరే స్టేట్లో ఉన్నాను అనుకోండి ఐఆమ్ టి వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటాను అలా కాకుండా వేరే కంట్రీలో ఉన్నా అనుకోండి ఇప్పటికే మీకు మనసులోకి వచ్చిండేది ఏం చెప్పాలో అనేది ఐఎమ్ టి వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఇండియా అంటాను
ఇలా ఒక్క అయాం తెలుసుకొని ఎన్ని సెంటెన్సులు మాట్లాడాము అర్థమైంది కదా. అయాం అంటేనే నేనున్నా, ఏమైనా అయాం ప్రౌడ్, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. దేనికి? ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ టీవీ సార్. టీవీ సార్ స్టూడెంట్గా ఉండడం నాకు గర్వంగా ఉన్నది. ఐఆమ్ ప్రౌడ్, అంతవరకే సర్టన్ మీనింగ్ వచ్చింది. ఇవన్నీ ఫ్రేజెస్ అంటాం. ఆ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్ సర్టన్ మీనింగ్. ఈ పదాలన్నీ యాడ్ చేసుకుంటా పోతే, ఎన్ని పదాలు యాడ్ చేసుకుంటే, ఎన్ని వర్డ్స్ ఎన్ని ఫ్రేజెస్ యాడ్ చేస్తే అంత లెంగ్దీ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదంతా కూడా కాన్స్టాంట్ ప్రాక్టీస్ మీద వస్తుంది. ఐఆమ్ బిజీ టుడే. ఐఆమ్ అంటే నేను ఉన్నానని చెప్పి, ఐఆమ్ బిజీ, నేను బిజీగా ఉన్నా. ఎప్పుడు? టుడే. ఐఆమ్ బిజీ టుడే. ఐఆమ్ నాట్ లేజీ. ఏదైనా మనకున్న ఐడియా నెగిటివ్గా చెప్పాలనుకోండి, నాట్ చెప్పటమే. ఐఆమ్ లేజీ, నేను సోమరి. ఐఆమ్ నాట్ లేజీ, నేను సోమరి కాదు. ఐఆమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఐఆమ్ హ్యాపీ, నేను చాలా ఆనందంగా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. దేనికి హ్యాపీ? టు మీట్ యూ, నిన్ను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఆమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్. మీరు ఏంటండి, ఏం చేస్తారు, ఎవరిని అడిగాను అనుకోండి, ఐఆమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్. ఐఎమ్ ఏ ఫార్మర్. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఐఆమ్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సోన్స్ ఆఫ్ క్లాస్. ఈ విధంగా ఐఆమ్తో వందల వేల వాక్యాలు మాట్లాడవచ్చు. ఐఆమ్ ఎట్ హోమ్. ఎక్కడ ఉన్నావు అని అడిగారు అనుకోండి, ఎవరైనా, ఇంటి దగ్గర ఉన్నా. ఐఎమ్ ఎట్ హోమ్. నువ్వు థియేటర్ దగ్గర ఉన్నావు, ఐఎమ్ ఎట్ ద థియేటర్. పార్క్ దగ్గర ఉన్నావు, ఐఎమ్ ఎట్ ద పార్క్. స్కూల్లో ఉన్నావు, ఐఎమ్ ఎట్ స్కూల్. నేను భోజనం చేస్తున్నా, ఐఆమ్ ఎట్ డిన్నర్. ఐఆమ్ ఎట్ బ్రేక్ఫాస్ట్. ఐఆమ్ ఎట్ సపర్. ఐఆమ్ ఎట్ లంచ్. నేను చదువుకుంటున్నా. ఐఆమ్ ఎట్ రీడింగ్. చూసారా, ఒక యాక్టివ్లో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఐఆమ్ ఎట్ అని ఆ యాక్టివిటీ పేరు చెప్పటమే. నేను ఆడుకుంటున్నానని చెప్పాలి, ఐఆమ్ ఎట్ ప్లే. ఇలా ఐఆమ్ అన్న దాంతో వందల వేల వాక్యాలు మాట్లాడవచ్చు. ఐఆమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐఆమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, చాలా ఆసక్తిగా ఉంది. దేనికి అంటే టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇలా ఐఆమే కాదు, వీఆర్, ఇలా ప్రతి ప్రొనౌన్ తోటి ఒకటి కాదు చాలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం మీరు సొంతగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఐఆమ్తో చెప్పానంటే మిగిలిన వాటితో కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన సబ్జెక్ట్స్ తోటి కూడా ఎలా ఫాలో అవుతాయో నేర్చుకుందాం. వీఆర్ కజిన్స్, మేము కజిన్స్. మీ కజిన్స్ అంటే ఇక్కడ ఓన్ బ్రదర్స్ కానటువంటి వాళ్ళని కజిన్స్ అంటాం. కజిన్ అంటే బ్రదర్ సెన్సే కాదు, మామయ్య కొడుకు, మామయ్య కూతురు, బాబాయ్ కొడుకు, బాబాయ్ కూతురు, పెదనాన్న కొడుకు, పెదనాన్న కూతురు, అందరూ కజిన్సే ఇంగ్లీష్లో. సో ఆ సెన్స్లో సొంత అన్నదమ్ములు కానప్పుడల్లా కజిన్ 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 అనాలి. వీఆర్ కజిన్స్, మేము కజిన్స్. మీ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, మేము చాలా దగ్గర స్నేహితులము. యూఆర్ నాట్ అటెంటివ్, క్లాసులో పాఠం సరిగ్గా విన్నటువంటి వాళ్ళని విననటువంటి వాళ్ళని నేను ఒక టీచర్గా ఎలా అంటా, యూఆర్ నాట్ అటెంటివ్. అటెంటివ్ అంటే జాగ్రత్తగా వినటం, నాట్ అటెంటివ్ జాగ్రత్తగా వినటం లేదు. యూఆర్ వెరీ క్లవర్, నువ్వు చాలా తెలివైన వాడివి. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, వారు చాలా సహాయకరంగా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ క్వారల్సమ్, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. హీఈస్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్, అతడు ఒక ఐఏఎస్ అధికారి. హీఈస్ నాట్ డ్యూటిఫుల్, అతడు డ్యూటిఫుల్గా ఉండడు, తన డ్యూటీని సరిగ్గా చేయడు అంటానికి హీఈస్ నాట్ డ్యూటిఫుల్. షీఈస్ వెరీ కేర్ఫుల్, ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ విషయాల్లో చెప్పాలనుకోండి కొంచెం వర్డ్స్ యాడ్ చేయాలి. షీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హర్ మ్యానర్స్. షీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హర్ డ్రెస్. షీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ సంథింగ్. అలా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇట్ ఈజ్ బోరింగ్, అది చాలా విసుగు పుట్టిస్తున్నది. సినిమా బోరు కొడుతుంది అనుకోండి, ద ఫిల్మ్ ఈజ్ బోరింగ్. క్లాస్ బోరు కొడుతుంది, ద క్లాస్ ఈజ్ బోరింగ్. ఆ విధంగా సబ్జెక్ట్ మార్చుకోవాలి. ఇక్కడ కేర్ఫుల్, డ్యూటిఫుల్, క్వారల్సమ్, హెల్ప్ఫుల్, క్లవర్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్.
आर तरवा बी फॉर्म्स तरवा एडजेक्टिव्स उपयोगुटे करेक्ट यूसेज लेदा नाउन उड़ी मिस्टर जगन इज द सीएम ऑफ एपी मिस्टर जगन इज द सीएम ऑफ एपी एपी मुख्यमंत्री मिस्टर जगन पीपल आर अफ्रेड ऑफ कोविड 19 पीपल आर अफ्रेड ऑफ कोविड 19 कोविड 19 करोना प्रस्तुतम करोना तरण अंदर दाने चूसी भयपड़ा दिस इज ओपन टू ऑल इधर अंदर की टीचर गारे प्रश्न इच्छा यह प्रश्न एवरना चपच्छू अटा की दिस इज ओपन टू ऑल इट इज नॉट गुड ऑन योर पार्ट पने नच्चे इट इज नॉट गुड ऑन योर पार्ट इधर नीक मंच पनी का यू आर टू टेक केयर ऑफ योर पेरेंट्स नीव मी तल्लिदंड्रुल जाग्रत चूसुकोवाली यू आर रॉन्ग तपन यू आर रॉन्ग इधर एडजेक्टिव एडजेक्टिव मार्चकोनी वदाल मार्च सेंटेंस मार्च यू आर राइट यू आर करेक्ट यू आर रॉन्ग यू आर ब्यूटीफुल यू आर केयरफुल यू आर माइंडफुल यू आर जॉयफुल यू आर लेजी यू आर क्रेजी यू आर बिजी चूसारा पद मार्चकोनी वेल वाक्या मन मालावच्छ There is no vacancy here. ఇక్కడ ఖాళీ లేదు. There is no vacancy. ఈ దేర్ చూడండి. It is also a beginning of a sentence. ఎంత సేపటికి I am, we are, you are, they are, he, she, it, is అన్నాం. ఇవే కాకుండా there is, here is. ఆ సెంటెన్స్ బిగినింగ్ కి ఉపయోగపడే ఒక ప్రొనౌన్ లాంటిది. The compartment is crowded. ఆ కంపార్ట్మెంట్ బాగా రద్దీగా ఉన్నది. అలా ఒక యాడ్జెక్టివ్ ఉపయోగించాలి కొంతమంది సొంతగా ద కంపార్ట్మెంట్ ఈజ్ రష్ అంటారు రష్ అనేది ఒక వర్బ్ రష్ అనేది ఒక నౌన్ దాన్ని అక్కడ ప్లేస్ చేస్తే అది అన్గ్రామాటికల్ సెంటెన్స్ అవుతుంది మనం బేసికల్ గా ఈ బి ఫార్మ్స్ పక్కాగా తెలుసుకున్నాం ఐఆమ్ అని అంటేనే కరెక్ట్ తెలుగులో నేను ఉన్నాను అంటేనే కరెక్ట్ అలా కాకుండా నేను ఉన్నాడు అన్నాం అనుకోండి ఎదుటి వాళ్ళు నవ్వుతారు They are వాళ్ళు ఉన్నారు అంటేనే కరెక్ట్ అలా కాకుండా వాళ్ళు ఉన్నారు అనుకుండా వాళ్ళు ఉన్నాను అంటే తప్పు వాళ్ళు ఉన్నాడు అంటే తప్పు అలాగే ఇంగ్లీష్లో ఆ బేసిక్ ఎక్స్ప్రెషన్ మనం తెలిసి ఉండాలి దిస్ ఈజ్ మై టర్న్ ఇప్పుడు నా వంతు హూస్ టర్న్ ఇస్ ఇట్ అన్న అనుకో ఇట్స్ మై టర్న్ దిస్ ఈజ్ మై టర్న్ ఇట్ ఈస్ యువర్ టర్న్ ఇట్ ఈస్ హిజ్ టర్న్ నా వంతు అని చెప్పడానికి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ సాధ్యం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అసాధ్యం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ చాలా అసాధ్యం హియర్ ఈస్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ చూడండి దేర్ తో హియర్ తో కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ బిగిన్ చేయొచ్చు హియర్ ఈస్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఇదిగో నీకు శుభవార్త అంటానికి ఇక్కడ మార్చుకోవచ్చు హియర్ ఈస్ సమ్ గుడ్ న్యూస్ Here is a gift for you. ఇలా మనం ఒక ఫ్రేజ్ మార్చితే ఒక మీనింగ్ మారిపోతుంది. We are in a dilemma. మేము సందిగ్ధంలో ఉన్నాము. అంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని dilemma అంటారు. Their house is vacant. ఇక్కడ చూడండి ఇది ఒక adjective. వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉన్నది. అలా కాకుండా కొంతమంది సొంతగా మాట్లాడేవాళ్ళు their house is vacancy అంటారు. అది noun. అలా నౌన్ ఉపయోగించామంటే అది రాంగ్ ఎక్స్ప్రెషన్ దేర్ హౌస్ ఈస్ వాళ్ళ ఇల్లు ఉన్నది ఇల్లు ఎలా ఉన్నది వేకెంట్ గా ఉన్నది ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ ఒక క్వాలిటీని తెలియజేసేదే చెప్పాలి దేర్ హౌస్ ఈజ్ వేకెంట్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ బీయింగ్ లేట్ ఐఎమ్ వెరీ సారీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి అనడానికి చాలా సందర్భాల్లో ఇది ఉపయోగించాలి ఐఎమ్ వెరీ సారీ నిజంగా సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఈ ఎక్స్ప్రెషన్స్ సమాజంలో స్మూత్ బిహేవియర్ కి స్మూత్ కాండక్ట్ కి వండర్ఫుల్ గా ఉపయోగపడతాయి యు వాంట్ టు గెట్ ఆన్ ఇన్ యువర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇన్ ఎ ప్లీజింగ్ అండ్ స్మూత్ మేనర్ వెన్ ఎవర్ ద అకేజన్ కమ్స్ యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్స్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ సారీ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించాలి అలాంటి ఉపయోగించే వాళ్ళు లైఫ్ లో రాణిస్తారు
am very sorry for being late. ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. There is nothing wrong in doing so. అలా చేయడం తప్పేమీ లేదు. There is nothing wrong in doing so. Rani is a worrying type. Rani ఏ రకము? ఆమె worrying type. బాధపడే రకము. ప్రతి చిన్నదానికి బాధపడుతూ ఉంటుంది. I am busy. నేను నాకు కళ్ళు తిరుగుతున్నాయి. Busy. సొంతగా మాట్లాడేవాళ్ళు my eyes are turning turning అలా అంటుంటారు. అలా అనకూడదు. I am busy. Busy adjective. I am giddy. నాకు నీరసంగా ఉంది. టైర్ అయిపోయాను నేను అంటానికి I am giddy. I am drowsy. నాకు నిద్ర మత్తుగా ఉన్నది అంటానికి I am drowsy. Here it is. మన దగ్గర ఉన్న దాన్ని ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు ఇదిగోండి అంటాం తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో హియర్ ఇట్ ఈస్. దీన్ని ఇంకొక స్టైల్లో హియర్ యు ఆర్ అని కూడా అంటారు. కొంతమందికి అర్థం కాదు అలా అంటే హియర్ యు ఆర్ ఇదిగోండి అన్నట్టు. హియర్ ఇట్ ఈస్ ఇస్తున్నప్పుడు మనం సైలెంట్గా అయ్యో ఇదిగోండి అంటాం తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో హియర్ ఇట్ ఈస్. ఇట్స్ నైస్ ఎక్స్ప్రెషన్. చెస్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. చెస్ నాకు నచ్చిన గేము. ఈ చెస్ బోర్డు ఎన్ని పెడితే అన్ని సెంటెన్సులు, లేకపోతే ఈ ఫేవరెట్ గేమ్ బోర్డు ఏది మారిస్తే ఎన్ని సెంటెన్సులు కావాలంటే అన్ని సెంటెన్సులు. రోజ్ ఈజ్ హర్ ఫేవరెట్ ఫ్లవర్ అంట. కబడ్డీ ఈజ్ హిజ్ ఫేవరెట్ గేమ్. ఇట్ ఈజ్ కాస్ట్లీ అది చాలా ఖరీదైనది. ఇలా మనకి ఎండింగ్ లేదు. 40 డేస్ కోర్సు మొత్తం ఈ యామిజార్లతోనే మాట్లాడతారు. డే బ్రేక్ అయిన దగ్గర నుంచి డే ఎండ్ అయ్యేంత వరకు యామిజార్లతోనే గిటాన్ అవ్వచ్చు. కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి. కాన్స్టాంట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది సత్యం. కనుక ఈ చెప్పినటువంటి ఈరోజు కోర్సులో చెప్పినటువంటివన్నీ కూడా ఒక నోట్బుక్లో ఏ రోజుకు ఆ రోజు నోట్ చేసుకుంటూ దాన్ని రివైజ్ చేసుకుంటూ వాటిని మరల ఒకసారి మెమరైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా షార్ట్ టైంలోనే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి వెళ్తారు. And that is the end of this topic for today. If you like this video, you can like it. If you like this video, you can share it with your friends and relatives. And you are also welcome to comment on it. And thank you. Thank you very much. Thank you for watching. Happy learning.